మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ఎవరు తీసుకున్న గోతులో వాడే పడతాడని అంటారు కదా దానికి ఇప్పుడు ఉదాహరణగా కనపడుతున్నాడు ఫార్మర్ సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ సంజయ్ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చంద్రబాబు నాయుడు గారిని నంజాల్లో ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలవకుండానే అరెస్ట్ చేశారు తర్వాత అందరికీ చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు స్కామ్ జరిగిందని ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు తర్వాత కోర్టు ముందు ఆధారపరచడం రిమాండ్ పంపించడం రాజమండ్రి సెంటర్ జైలుకి చంద్రబాబు గారిని తరలించడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఒక సంజయ్ చంద్రబాబు గారిని మాత్రమే కాదు అచ్చయ్య నాయుడు గారి నుంచి మొదలు పెడితే అనేక మంది టీడీపీ జనసేన నాయకులను అరెస్ట్ చేశాడు ఏ కేసులో కేసులోన్నా ఏమైనా నిరూపించగలిగాడంటే ఏమీ లేదు ఏ ఒక్క కేసులో ఏమాత్రం నిరూపించలేదు పైగా చంద్రబాబు నాయుడు గారి కేసులో సంజయ్ మరియు ఆ కేసును వాదించి ప్రభుత్వం తరఫున వాదించినటువంటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన పన్నవర సుధాకర్ రెడ్డి వీరిద్దరూ అమరావతిలో ఢిల్లీలో హైదరాబాదులో ఎవరు అడగకుండానే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు దొరికిపోయాడు ఇదిగో అవినీతి అదిగో అవినీతి అని వీళ్ళే డిక్లరేషన్ ఇచ్చేసి వీళ్ళే ఇచ్చేశారు కోర్టు చెప్పాల్సిన తీర్పును కూడా వీళ్ళే చెప్పేశారు దీని మీద కోర్టు చాలా సీరియస్ అయింది మీకు ఇచ్చారు అధికారం అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు ప్రెస్ మీట్ పెడితే బాగోదు అని చెప్తే అప్పుడు ప్రెస్ మీట్ ఆపారు పైగా కోర్టులో మాత్రం ఏమీ నిరూపించలేకపోయారు ఏమీ నిరూపించలేకపోయారు ఇదే సంజయ్ ఇవాళ అవినీతి కేసులో జైలుకు పోయే పరిస్థితిలో పడ్డాడు తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితిలో పడ్డాడు సంజయ్ పాల్పడ్డ అవినీతి ఏంటంటే సిఐడి అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు సిఐడికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముప్పై రెండు కోట్లు కేటాయించింది ఎందుకు ఈ ముప్పై రెండు కోట్లు వీళ్ళ బాధ్యతల కోసం వీళ్ళ విధుల నిర్వహణ కోసం ఆ ఖర్చుల కోసం ముప్పై రెండు కోట్లు కేటాయించింది దాంట్లో కొంత సామాజిక బాధ్యతగా ఎస్టీ ఎస్టీల చైతన్యం కోసం వాళ్ళ మీద ఉన్నటువంటి చట్టాల అవగాహన కోసం కొన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలి ఆ నిర్వహించడం కోసమని ఒక ఇరవై ఐదు సభలు పెట్టాడు సంజయ్ ఆ ఇరవై ఐదు సభల ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి అంటే ఆ సభల నిర్వహణ అంటే హాల్స్ మాట్లాడాలి మైక్ సెట్ మాట్లాడాలి ఫర్నిచర్ మాట్లాడాలంటే వచ్చి వాళ్ళకి చైర్స్ వాళ్ళకి స్నాక్స్ టీలు ఇవన్నీ అరేంజ్ చేయడం కోసం హైదరాబాద్లో ఒక ఈవెంట్ సాంగ్స్ తోటి ఒప్పందం చేసుకున్నారు ఈవెంట్ మేనేజర్లు ఉంటారు కదా ఈవెంట్ మేనేజర్తో ఒక ఒప్పందం చేసుకున్నారు సరే ఈవెంట్ మేనేజర్తో ఒప్పందం చేసుకున్నారు ఎక్కడ సభ సభలు పెట్టారు ఇరవై ఐదు సభలు పెడితే ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫీసుల్లోనే పెట్టారు అంటే ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కరెక్టరేటు ఇలా గవర్నమెంట్ ఆఫీసుల్లోనే ఇరవై నాలుగు సభలు పెట్టారు ఆ ఇరవై ఐదు సభ కూడా ఒక ప్రైవేట్ హాల్ని తీసుకొని పెట్టారు ఇరవై నాలుగుకి రెంట్ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులు ఇరవై ఐదోది కూడా ప్రైవేట్ అతను ఫ్రీగానే గవర్నమెంట్కి ఇచ్చారు అంటే పోలీసు వాళ్ళు కాబట్టి ఆ గౌరవమో బత ఫ్రీగానే ఇచ్చాడు ఇరవై ఐదు రెంట్ లేకుండా ఫ్రీగా సభలు పెట్టి రెంట్ను మాత్రం విథ్రా చేసుకున్నాడు గవర్నమెంట్ సొమ్ము నుంచి ఏదో రెంట్ కట్టినట్టు రెంట్ కట్టి సభలు పెట్టినట్టు డబ్బులు విత్ర్రా చేసుకున్నాడు అంటే ఈ రోపిన కోటి పదహారు లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోటి పదహారు లక్షలు విత్ర్రా చేసుకున్నాడు అనేది ఈరోజు నిరూపితమైన అంశం ఇది ఎలా తేలిందంటే అదే సిఐడిలో ఉన్నటువంటి ఇతర ఆఫీసర్లు సంజయ్ అనేవాడు ప్రభుత్వ భవనాలు సవాలు పెట్టి రెంట్ కట్టినట్టుగా డబ్బులు విత్ర చేసుకున్నాడు అని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే ఈ కేసును విచారిస్తే తెలియని మోసం అయితే ఈ పెద్ద మనిషి అవినీతి గురించి నీతి గురించి సమాజం గురించి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు వచ్చి చేతబారుడు ఉపన్యాసాలు ఇచ్చాడు ఇప్పుడేమైంది ఇతనే అవినీతిలో కూరుకుపోయాడని తేలిపోయింది కోటి పదహారు లక్షలు ప్రజలు సొమ్ముని విత్ర చేసుకొని దాంట్లో ముప్పై రెండు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కోటి పదహారు లక్షలు విద్రా చేసుకొని జనసో జేబులో వేసుకున్నాడు ఈ అవినీతి తిమింగ్రాల్లో ఇప్పుడు నాలుగో తిమింగ్రో బయటపడింది ఇప్పటికి ముగ్గురు ఐపీఎస్లు ముంబై హీరోయిన్ కేసులో సస్పెండ్ కావటం చూస్తాం ఇది నాలుగోది ఎంతమంది ఇంకా బలి కావాల్సి ఉన్నారో చూడాలి ఇవాళ అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటిది మనకు ఉన్న సమాచారం ఉద్యోగాన్ని కోల్పోబోతున్నాడు అనేది కూడా ఈ కేసులో నిరూపితమైతే జరిగే పరిణామం ఈ ఎంతమంది ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కోల్పోతారు ఆ ప్రభుత్వం వాళ్ళు కోల్పోతారు ఆ ప్రభుత్వ విధానాల వల్ల కోల్పోతారు చూడాలి కానీ వరుసగా ఈ పెద్దమణి సంజయ్ మరియు అరిసిన అడ్వకేట్ జనరల్ పొనవరు సుధాకర్ రెడ్డి వీరిద్దరు కలిసి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమంది మీద అబండాలు మోపారు తీరా వీర జీవితాలు చూస్తే ఇలా అవినీతిమయంగా కనపడుతున్నాయి వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయంటే ఏమనుకోవాలి వీళ్ళని ప్రత్యేకించి సంజయ్ సమాధానం చెప్పాలి వేసుకున్నది కాకి చొక్క పెట్టుకున్నటువంటి మూడు సింహాల టోపి దీని విలువను తగ్గించేశారు కదా వీళ్ళు అవినీతి మీద యుద్ధం చేయాల్సిన వీళ్ళు అవినీతికి పాల్పడితే పైగా వీరే నీతులు చెప్తే మనం వినాలి ఏదేమైనా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సంజయ్ అరెస్ట్ పోతున్నాడు అతని మీద కేసు నమోదైంది రాబోయే కాలంలో ఆ కేసు నీకు నిరూపితమైతే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది శాఖాపరమైన చర్యలు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ వేర్వేరు కేసుల్లో సస్పెండ్ అయి ఉన్నారు ఇప్పుడు నాలుగో ఐపీఎస్గా సంజయ్ ఉండబోతున్నాడు అనేటువంటిది మనకి అంతున్న సమాచారం ఏదేమైనా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయం మీద చాలా కళ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కే ఈ మాయిరాని మచ్చగా తయారైనారు వీరంతా పోలీసింగ్ అంటే ప్రజల్లో గౌరవం సోదరభావం ఉండేది కానీ ఈ వరుసగా జరుగుతున్న ఈ కొద్దిమంది వల్ల ఆ సోదరభావం పోతుంది గౌరవం పోతుంది మర్యాద పోతుంది రేపు వీళ్ళు ప్రజలకు నీతులు చెప్పిన ప్రజలు వినే పరిస్థితుల్లో ఉండరు అనేటువంటి ఒక భావన కలుగుతుంది అనేటువంటిది మాత్రం అందరూ అనుకుంటున్నారు కానీ సంజయ్ విషయంలో ఏం జరగబోతుంది ఏంటి కానీ ఒకటి మాత్రం వస్తాం ఈయన చాలా మందిని ఓచే లెక్క పెట్టించాడు ఈయన ఓచే లెక్క పెట్టబోతున్నాడు అది మాత్రం ఫైనల్